Hi friends, welcome to Princess of Tech, the latest job updating channel. In this video, I am going to discuss about latest job notification released by Intelligence Bureau, Ministry of Home Affairs, Government of India. Intelligence Bureau vallu recent ga Junior Intelligence Officer Grade 2 post ki notifications ni release chesindi. A job details, salary, eligibility ee video lo chuddam. నెక్స్ట్ ఈ పోస్టుల గురించి డిస్క్రిప్షన్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్. ఇది వచ్చేసి జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి క్లాసిఫికేషన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ శాలరీ వచ్చేసి మనకి మంత్లీ 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. శాలరీతో పాటు మనకి అదర్ ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ హాలిడేస్ అప్పుడు వర్క్ చేస్తే ఎక్స్ట్రా కంపెన్సేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే మనకి టోటల్ 797 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 325 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 79 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 215 వేకెన్సీస్, ఎస్సీ క్యాండిడేట్స్కి 119 వేకెన్సీస్ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 59 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే మనకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఆంధ్రాలో మొత్తం 12 సెంటర్స్ ఉన్నాయి. అనంతపూర్, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ అండ్ వరంగల్. ఇవి ఎగ్జామ్ సెంటర్స్. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. దీంట్లో టోటల్గా 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్. దీంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 25% క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ మీద బేస్ అయి ఉంటాయి. నెక్స్ట్ 75% వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ అనేది డిడెక్ట్ అవుతుంది. మనకి టోటల్ టైం వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసి స్కిల్ టెస్ట్. ఇది 30 మార్క్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. ఇది 20 మార్క్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే మనకి టోటల్ 100 మార్క్స్కి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 35% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్కి 34%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 33% అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 35% మార్క్స్ ఉండాలి. ఎవరైతే స్టేజ్ 1లో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్స్కి ఓపెనింగ్ డేట్ వచ్చేసి 3rd June 2023 అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్కి క్లోజింగ్ డేట్ వచ్చేసి 23rd June 2023. నెక్స్ట్ ఎవరైతే అప్లికేషన్ ఫీ అనేది ఆఫ్లైన్లో పే చేస్తున్నారో త్రూ ఎస్బీఐ చలన వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసి 27th June 2023. నెక్స్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్రూ www.mhsa.gov.in ఆర్ ఎన్సీసీ పోర్టల్ www.ncs.gov.in ఈ రెండు పోర్టల్లో దేంట్లో అయినా సరే అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీస్ డీటెయిల్స్ చూస్తే మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి 450 రూపీస్ ఉంటాయి. అందరు క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి కంపల్సరీ పే చేయాలి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్తో పాటు ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన జాబ్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ తప్పక అప్లై చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.